ప్రస్తుతం నడింపల్లి సీతారామ రాజు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఆయన రోసీ గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నడింపల్లి సీతారామ రాజు గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లోకి వచ్చారు. నమస్తే అండి సీతారామ రాజు గారు. నమస్కారం అండి. నమస్తే సార్. రోసీ గారు చనిపోవడం అనేది చాలా బాధాకరం, జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఆయనతోటి చిన్న అనుబంధం ఉన్నటువంటి నాలాంటి వాళ్ళకే బాధ అవుతుంది. కానీ మీరు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం రోసీ గారితో చేశారు ఒక జర్నలిస్ట్ గా. సో ఆయనతో ఉన్నటువంటి అనుబంధం, ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీస్ మీకు ఏం కనిపించాయి సార్? పాలిటిక్స్ ఉన్నటువంటి వ్యక్తుల్లో ప్రధమైనటువంటి వ్యక్తి అండి రోసీ గారు. నాకు 40 సంవత్సరాలుగా తెలుసు అండి, ఎందుకంటే నేను చదువుకున్న రోజుల్లో కూడా వారికి బాగా పరిచయం ఉంది. తర్వాత వారితో గ్రూప్ లో ఉండేవాడు. అయితే ఆయనతో ఎక్కువ ఆయన నన్నపల్లి వెంకటేశ్వరరావు గారు వెంకటరావు గారి ద్వారా నేను రాజకీయాల్లోకి వచ్చానని ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. అయితే ఆయనకి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం ఆయన గురించి చీరాలైనా ఆయన ఎక్కువ ఉన్నదంతా కూడా గుంటూరు సంబంధించినటువంటి కంపోజిట్ స్టేట్ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్స్, ఒంగోలు గుంటూరు జిల్లా కలిసి ఉన్నప్పటి నుంచి కూడా ఆయన రాజకీయ నాయకత్వంలో ఆయన ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అండి ఆయన చెప్తూ ఉండేవారు. అంతేకాకుండా ఆయన మాట తీరు, మాట పద్ధతి ఒక విధమైనటువంటి గొప్ప ఆరేటర్ అండి ఆయన. ఎందుకంటే విషయాలను తెలుసు, సమూలాగ్రం కూడా తెలిసి చరిత్ర తెలిసినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ గురించి చెప్పినా, కాంగ్రెస్ సంబంధించిన హిస్టరీ చెప్పినా, రోసీ గారి తర్వాత ఎవరైనా చెప్పాలి. అందుచేతనే ఆయనకున్న సీనియారిటీని బట్టి ఆయన ఎమ్మెల్సీగా చాలా కాలం కొనసాగారు. తర్వాత చీరాల నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత ఎంపీ అయ్యారు నర్సరావుపేట నుంచి గెలిచి అని అనేక సార్లు ఆయన ఉంటే అది ప్రతి ముఖ్యమంత్రి కేబినెట్ లో అందరు ముఖ్యమంత్రులు మార్చినా ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు పీవీ నరసరావు గారు, ఎటువంటి రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రం మారినా రోసీ గారిని మాత్రం ఎవరు కలపలేరు, మార్చలేరు. ఎందుకంటే ముఖ్యమంత్రులు మారారు, కానీ రోసీ గారు ఎప్పుడు మారలేదు. ఒకే పార్టీలో ఉన్నారు, ఉన్నతమైన పదవి ఆయన చేసిన సార్లు ఆర్థిక శాఖ మంత్రి భారతదేశం చరిత్రలో ఆయన ఒక్కరికి ఆ జనం తగ్గింది. అన్ని సార్లు ఆర్థిక శాఖ మంత్రి ఎవరు ముఖ్యమంత్రులు ఉన్నా ఆర్థిక శాఖ మంత్రి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ఒక రోజే గారికి తగ్గింది. అది అశోక్ మిత్రా ఉండే వరకు బెంగాల్ లోని ఆయన జ్యోతిబాస్ ఉన్నంతకాలం చాలా కాలం 15-20 ఇయర్స్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, కానీ వాళ్ళందరినీ మించిపోయి. ఒకటండి సీతారామ రాజు గారు, మీ దగ్గర నుంచి ఆ రోజు మీరు ఉండింటారు కాబట్టి ఎందుకు ఆయన అసెంబ్లీలోకి ఉరితాడు తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు, ఏ సందర్భంగా అనేది గుర్తుందా? ఆయన ఎందుకంటే ఒక ఎమోషనల్ గా వచ్చిందండి, అది అనుకోలేదు అసలు. ఆయన ఆ తాళ్ళు కూడా లేవు అక్కడ, ఎవరినో అటెండర్ పంపించి అక్కడి నుంచి తెప్పించి అక్కడ అసెంబ్లీలో రిపేర్స్ అవుతుంటాయి కదా, దానికున్న తాళ్ళు అవి ఉంటుంటాయి కదా, అది ఏదైనా యాజిటేషన్ పోలీసులు పట్టుకుని తాళ్ళు ఉంటాయి కదా, రాకుండా జనం రాకుండా అలా తాళ్ళు తెప్పించి. ఎందుకంటే ఆయన అన్ని పదవులు అన్ని పోర్ట్ఫోలియోలు చూసారు కాబట్టి ఆయన ఆయన చేత ఏంటంటే ఆయన అందుబాటులో ఉన్నాయి ఎమోషనల్ ఆయన ఈ ఒరి అంటే ఆయన ఏదైనా ఆరోపణ చేస్తే ఆయన తప్పు చేయకపోతే ఒప్పుకునేవారు కాదు. అలాగా ఒక లేనటువంటి ఆరోపణ చేసినప్పుడు నేను ఈ సభలోనే ఊరు తీసుకుంటాను మీరు రుజువు చేయగలిగితే అని దాన్ని చూపించడం కోసం, నేను ఇంత నిజాయితీ పడడం చెప్పడం కోసం ఆయన చేసిన ప్రయత్నం తప్ప చాలా బాధపడ్డారు. తర్వాత కూడా ఎమోషనల్ గా తర్వాత ఎవరెవరితో ఉన్నారు ముఖ్యమంత్రి గారు రూమ్ లో ఛాంబర్ లోకి వెళ్ళి కొంచెం తొందరపడ్డాను, మీరేమనుకోకండి నేనే చాలా ఎంచేతం అలా తీయొచ్చేసి నాకే తెలియదు అని అన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఆయన అలా అప్పుడు ఏంటంటే అవునండి అధ్యత ఏంటంటే ఎవరి గురించి చంద్రబాబు నాయుడు గురించి కానీ అందరి గురించి కానీ ఎవరి గురించి అయినా మొత్తం వాళ్ళ పుట్టుపూర్వతలు చరిత్ర తెలుసుకున్నటువంటి వ్యక్తి మన అసెంబ్లీలో కానీ కౌన్సిల్ లో కానీ రోసీ గారు అండి. ఎవరి గురించి అయినా ఆయన గట్టిగా ఎవరు విమర్శించడానికి సాధించవచ్చు కాదు, ఎందుకంటే ఆయన ఏదో చూపెట్టే వాళ్ళు ఎక్కువ 4 ఏళ్ళు వచ్చాయండి. ఆ నలుగు ఆ చూపించినట్టు ఆయన ఆ వాటితో కడిగేసేవాడు, ఆయన శుభ్రంగా తనంటే దానం చేసేవాడు. ఆ చేతనం ఆయన ఏంటంటే బయట కూడా నవ్వుతూ వెళ్ళేవారు, శ్రీకాంత్ వెళ్ళేవారు, చంద్రబాబు నాయుడు గారి ఎవరు కాదు. ఆయన రాజేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం, కేసీ రాజేశ్వర. ఆయన టైంలోనే ఆయన ఉండగానే జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు కానీ వీళ్ళంతా యువకులుగా వచ్చినటువంటి శాసనసభ, వాళ్ళందరినీ ప్రోత్సహించినటువంటి మీరు మాట్లాడారు, మీ శాసనసభ వ్యవహారం ఉంది, మీరు మాట్లాడు జనతా పార్టీ, ఇప్పుడు జనసంఘ పార్టీ, ఆయన ఎవరు జనతా పార్టీలో వెంకయ్య నాయుడు గారు జనసేన పార్టీని ఉపయోగించి గెలిచారు, అలాగే కలవకూర్తి నుంచి జైపాల్ రెడ్డి గారు గెలిచారు. ఆ యూత్ ఎంకరేజ్ చేయడంలో కూడా కొత్తగా వచ్చినటువంటి జనరేషన్ ని ఆయన ప్రోత్సహించినట్లుగా మరి ఎవరు చేయలేదు అని. అంచేతను ఆయన చరిత్ర ఏదైనా తెలుసుకోవాలంటే రోసీ గారిని కలిసి వాళ్ళం, ఏదైనా అడగాల్సి వచ్చినప్పుడు ఏదైనా ఫలానా విషయం తెలుసుకోవాలి, ఏముంది మన రాష్ట్ర సంబంధించినటువంటి వ్యవహారాలు ఎలా నడుస్తాయి, ఇంటర్నల్ పాలిటిక్స్ ఏంటి, ఎవరెవరు ముఖ్యమంత్రులు మార్చడం అనేది
ఆయన నచ్చినటువంటి విషయాన్ని. ఆయన మార్చడం, ఇంకొక విప్పేంద్ర కావడం, ఆయన టైంలో నటువంటి మార్చడం, ఈ తెలంగాణ ఏదైతే విడిపోవాలనేటువంటి చెప్పుడు ఆయన లెటర్ ఇవ్వడం జరిగింది. అంచేత ఆయన కొంచెం అటు వచ్చినా ఇవ్వాల్సిన పరిస్థితులు ఆ రోజున పోలీస్ అధికారులు కలిగేశారు. ఎందుకంటే భయపెట్టేసి నక్సలైట్లు ఆక్రమించుకుంటారు, ఇది విడిపోతుంది, కొన్ని వందల మంది చచ్చిపోతారు, ఫైరింగ్ అవుతుందని ఈవేళ ఉన్నతమైన స్థానం తెలంగాణ పోలీస్ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి సృష్టించినటువంటిదని ఆయన ఎన్నో సార్లు చెప్పారు. లేకపోతే తెలంగాణ ఇడిపోకపోదు. ఆయన ఇచ్చిన రిపోర్టు సిబిఐకి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరోస్ అన్నింటికి చేరటం వల్ల, అక్కడ ఉన్నటువంటి కేంద్ర నాయకత్వాన్ని పిలిచి అడగటం వల్ల నేను అది ఎట్లా ఉండడం జరిగిందండి. ఇవన్నీ ఆఫ్ ది రికార్డ్ అండి, చెప్పినటువంటి విషయం ఇవాళ చెప్పుకోవాలి మనం. మనం రాష్ట్రం మొట్టమొదటి ఇడిపోవటానికి కారణం ఇవాళ కేసీఆర్ ఆ రోజుని వాళ్ళు ఇంటర్నల్ గా జరిగినటువంటి ఏదైతే ఉన్నాయో ఒప్పందాల ప్రకారం ఆ రోజున పోలీస్ అధికారి ఇవాళ అక్కడ అత్యున్నత స్థానంలో ఉన్నాడు. ఆయన సృష్టించినటువంటి ఎవరో కాదు, ఆయన చేసినటువంటి రిపోర్ట్స్, ఆయన ఇచ్చినటువంటి భయంకరమైనటువంటి రిపోర్ట్స్ అంత ఆయుధాలతో ఉన్నారు, సాయుధాలతో ఉన్నారు. ఇటు గిరిజన ప్రాంతాల నుంచి వచ్చేస్తారు, సుతమూ చేస్తారు, ఎంతమంది పోతారో మనకైతే జరిగినటువంటి ఆ టెన్షన్ క్రియేట్ చేసి ఆ మూడ్ ను మార్చినటువంటి వ్యక్తి ఆయన ఎవరో ఆయన చెప్పాను కానీ మాకు తెలియదు. అంచేత పేరు అనవసరం. ఇప్పుడు వ్యాట్ కూడా ఉన్న సంవత్సరాలు ఉన్నాడు. ఆ వ్యక్తి వల్లే మన రాష్ట్రానికి ద్రోహం చేసి చాలా కాలం బాధపడ్డారు ఆయన. అంచేత తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ముందున్నటువంటి గారి మోహన్ వెంకటరావు గారు కానీ ఇలా గుంటూరు నుంచి వచ్చినట్టు ఉంటాడు, కాసు బ్రహ్మాన్ రెడ్డి గారి దగ్గర ఎంతవరకు ఉండదు. మళ్ళీ ఆయన తర్వాత సంబంధించి ఆయనకి జూనియర్ వ్యక్తిగా ఉన్నటువంటి అంత శాఖశక్యం, అంత నైపుణ్యం, అంత రాజకీయాల్లో మంచి తెలియని విషయం కూడా తెలుసుకున్నటువంటి వ్యక్తిలో రోసే గారు బ్రహ్మాన్ రెడ్డి గారికి ఆయనకి ఆయన నాకు గుర్తొస్తాడు. బ్రహ్మాన్ రెడ్డి గారిని నేను చదువుకున్న రోజులు చూసా, ఆయన లౌక్యం, ఆయన రాజకీయం, ఆయన వ్యవహారం శైలి అంతా కూడా రోసే గారికి ఆయన దగ్గర సంక్రమించాలని చెప్తుంటారు. అని చేతను రోసే గారిని కోల్పోవటం రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ కూడా ముఖ్యంగా శాసనసభకు అటువంటి వేల ద్వారా కనుక ఆయన రోసే గారు కనుక అవసరం ఉంటే ఈ రాష్ట్రం గురించి ఎలా కడిగేసి ఉండేవాడు, ఈ ఆర్థిక పరిస్థితి చూసి ఎలాగ ఆయన బాధపడేవాడు, ఆర్థికంగా మనం తీస్తున్నటువంటి నివాళ తీసేటువంటి పద్దులు, ఈ విధంగా బడ్జెట్లు చూస్తే ఆయన ఒకటి సార్లు కూడా ఈ అధికారంలోకి వచ్చిన పేరు ఫోన్లో ఎలా ఉన్నారు ఆరోగ్యం అంటే చూస్తాం రాజు. ఇప్పుడు మనం ఏ విధంగా మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బడ్జెట్ తోటి బడ్జెట్ ను వాళ్ళ సొంత పద్ధతుల కింద రాసేసుకుని బడ్జెట్ వచ్చింది. అసలు ఏమి మీన్స్ అండ్ వేస్ట్ ఏముండాలి, ఎప్పుడు అప్పు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎక్కువ ఎందుకు చేయకూడదు, ఇవన్నీ తెలుసుకున్నటువంటి వ్యక్తి, సమూలాక్రం తెలుసుకున్నటువంటి ఏకైక వ్యక్తి శ్రీ రోసయ్య. అటువంటి వ్యక్తిని కోల్పోవడం ఇటు శాసనసభకి మనకు ఉన్నటువంటి రాజకీయ నాయకులు, రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెద్ద సీతారామరాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ అనుబంధాన్ని పంచుకున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.